హాయ్ ఫ్రెండ్స్ మీరు అనుకోండి మీ దగ్గరికి మాత్రం ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీని తీసుకొచ్చాను చాలా పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ అంటే ఎక్కువ ఎక్కువ పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్లు అందరికీ తెలిసిపోతే ప్రతి ఒక్కరు అప్లై చేస్తే అందరు ఆశపడతారు కానీ చాలా చిన్న నోటిఫికేషన్స్ ఎవరు పెద్దగా అప్లై చేయరు తక్కువ పోస్టులు ఉంటాయి కదా ఏం అప్లై చేస్తాంలే అంటారు ఇటువంటి నోటిఫికేషన్లు ఎవరికి పెద్దగా తెలిసే అవకాశం లేదనమాట కానీ ఇలాంటివే జాబ్ వచ్చేదానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇది ఎవరు మిస్ చేయొద్దండి సో వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇది అర్జెంట్ అంటే ఇమీడియట్ బేసిస్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఈ నోటీస్ విడుదల చేయడం జరిగిందనమాట సో కాబట్టి మీరు ఎవరికైతే అర్హతలు ఉంటాయో తప్పకుండా అప్లై చేసుకోండి సో మనకు స్టార్టింగ్ ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు శాలరీ తీసుకోవచ్చు అనమాట పర్మనెంట్ ఉద్యోగాలు మన మన సొంతూరికి ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేయొద్దండి సో ఇప్పుడు చూద్దాం ఆ నోటిఫికేషన్ ఏంటి అనేది ఫ్రెండ్స్ చూసినట్టయితే మనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఇది వచ్చేసరికి ఏ స్టాచ్యురీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఈ ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ అనేది పనిచేస్తుంది అనమాట సో వీళ్ళు ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి అప్లికేషన్స్ కోరుతున్నారు అప్లికేషన్స్ ఆర్ యునైటెడ్ ఫర్ వన్ పోస్ట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ ఇక్కడ మీరు ఒక్క పోస్ట్ ఉంది కదా అని నిర్లక్ష్యం వహించద్దండి సో ఇవి మీరు చూడే నోటిఫికేషన్ మొత్తం మీకే అర్థమవుతుంది సో మనకిది పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ పేతో స్టార్ట్ అవుతుంది శాలరీ అనేది ఓకేనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పద్ధతిన ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు ఏజ్ వచ్చేసరికి మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ వచ్చి ఉండాలి నిమిషానికి ముప్పై పదాలు టైపింగ్ చేయగలిగి ఉండాలి మనకు టూ ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది ఇక ఒక్క పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారనమాట ఇక్కడ ఎస్సీ ఎస్టీలు వీళ్ళకి ఏం రిలాక్సేషన్స్ ఉన్నావు ఎందుకంటే ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి సో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలి మీరు ఎస్సీ ఎస్టీ వలైనా కూడా ఆ ఏజ్ లోపలనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇటు మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు శాలరీ ఇచ్చారు దాంతోపాటు ద పోస్ట్ క్యారీస్ డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ మనము సపోజ్ హైదరాబాద్ వాళ్ళమైతే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళవలసిన ఛార్జెస్ ఏముంటాయి ఆ అన్నీ ఇస్తారనమాట హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ మనం ఉండడానికి ఇల్లు కూడా అలాగే గ్రాట్యుటీ అండ్ అదర్ బెనిఫిట్స్ లైక్ మెడికల్ రీయంబర్స్మెంట్ ఎల్టీసీ ఎక్సెట్రా సో ఇవన్నీ కూడా టైం టు టైం అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మీరు బాగా అయితే ఒక్క పాయింట్ అయితే మీరు బాగా గమనించాలండి ఏంటంటే ద క్యాండిడేట్ సెలెక్టెడ్ విల్ బి రిక్వైర్డ్ టు జాయిన్ ద పోస్ట్ ఆర్ ఇమీడియట్ బేసిస్ సో ఇమీడియట్ పద్ధతిలో జాయిన్ అవ్వాలి అని చెప్పారు ఇక్కడ ఎగ్జాము అటువంటి నాకు తెలిసి ఏమీ ఉండవు అలాగే ఫీజు కూడా లేదండి ఉద్యోగాలకు ఓకేనా సో ఇంట్రెస్ట్ను ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఇంట్రెస్ట్ అని కాదు కానీ ఇక్కడ మనకేం ఖర్చు కాదు ఎందుకంటే ఫీజు కూడా లేదు జస్ట్ అప్లికేషన్ పంపిస్తే చాలన్నమాట చూడండి మీరు అప్లికేషన్స్ అనేవి వెలిచిన ఫార్మాట్లో సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే మీ జిరాక్స్ కాపీస్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇంటర్ మార్క్ లిస్ట్ ఇలాంటివన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనమే సంతకం చేసి ఆల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు పంపించవలసి ఉంటుంది ఏ అడ్రస్ కంటే ద సెక్రటరీ ఢిల్లీ అర్బనాట్ కమిషన్ కోర్ సిక్స్ ఏ యూజీ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోడీ రోడ్ న్యూఢిల్లీ డబల్ వన్ త్రిబుల్ జీరో త్రీ ఓకేనా ఈ అడ్రస్కి మీరు పంపించవలసింది అరవై రోజుల లోపల అని చెప్పి చెప్పడం జరిగింది మనకు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఫోర్టీన్త్ టు ట్వంటీ డిసెంబర్ విడుదలైందనమాట అరవై రోజులు అంటే మనకు చాలా టైం ఉంది అంటే జాన్వరి ఫోర్టీన్త్కి థర్టీ డేస్ అవుతుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్కి మనకు సిక్స్టీ డేస్ అవుతుంది అనమాట సో కాబట్టి అంత టైం ఉంది కదా నెగ్లెక్ట్ చేయదండి వెంటనే ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఓకే ఆ విధంగా మీరు పంపించేసేయండి సో ఇక్కడ మనకు చూడండి అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫార్మాట్ కూడా అక్కడ బాక్స్ ఇచ్చిన దగ్గర మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అంటించండి సెల్ఫ్ పడేసండి మీరు సంతకం చేసి దానిపైన అంటించండి అంటే ఫోటో పైన సంతకం చేయాలి ఇక్కడ మనకు చూడండి నేమ్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ ఏజ్ ఏజ్ ఎంత ఉంది అలాగే నేషనాలిటీ ఇండియన్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అంటే సేమ్ అయితే డూ అని పెట్టేసేయండి ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏది ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ పోస్ట్కి అప్లై చేయొచ్చు కానీ మీరు అక్కడ ఎస్సీ వాళ్ళైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఇక్కడ మీకు ఎగ్జామ్ పాస్డ్ అలాగే బోర్డు యూనివర్సిటీ అంటే మీరు ఏం చదివారు డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నట్లయితే పెట్టండి లేకపోతే అవసరం లేదు నీళ్ళని పెట్టేసేయండి ఖాళీగా వదిలిపెట్టద్దండి ఆర్ యూ ఏబుల్ టు రీడ్ రైట్ ఇంగ్లీష్ అంటే చదవడము రాయడం ఇంగ్లీష్ వస్తుందా మీకు ప్రతి ఒక్కరికి వస్తుంది కదా ఎస్ అని పెట్టండి సో ఓకే దాని తర్వాత చూడండి ఏమి ఇంకా ఏమైనా మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా మాకు అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ కింద ఏమన్నా మీకు స్పెషల్ క్వాలిటీస్ అంటే ఏదైనా స్పోర్ట్స్ స్పోర్ట్స్ సంబంధించి కానీ ఏదైనా అచీవ్మెంట్స్ చేసినట్లయితే దాని గురించి రాయండి అంతా చేసిన తర్వాత సిగ్నేచర్ చేసి డేట్ ప్లేస్ చేసేసి సో దీనికి మీ యొక్క సెల్ఫ్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి నేను చెప్పిన అడ్రస్కి అరవై రోజుల లోపల పంపించడానికి ట్రై చేయండి ఓకే ఎటువంటి ఫీజు లేదనమాట ఇమీడియట్ బేసిస్లో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎవరు మిస్ చేయద్దండి ఈ ఛాన్స్ని ఎందుకంటే త్వరగా జాబ్ వచ్చే ఛాన్స్ అవకాశం ఉంది ఒక్క పోస్ట్ ఉంది కాబట్టి పెద్దగా ఎవరు అప్లై చేయరు ఢిల్లీ కదా ఏం వెళ్తాంలే అనుకుంటారు అలాగే ఢిల్లీలో ఉండే అభ్యర్థులు అప్లై చేయరా అన్న మాకు ఇక్కడ ఏమొస్తుంది అంటే ఒక్క విషయం బాగా గమనించే నార్త్ సైడ్ అంతా కూడా ఎక్కువ ఎస్ఎస్సి సివిల్స్ యూపీఎస్సి ఇలాంటి ఉద్యోగాలకు ఎక్కువ ప్రి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఇవి చిన్న చిన్న ఉద్యోగాలను పెద్దగా కేర్ చేయరు అనమాట ఓకే అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా సందర్భాల్లో అది బయటపడింది సో అనుభవంతో చెప్తున్నాను అక్కడ వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలని లెక్క చేయరు వాళ్ళు ఏమున్నా వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి ఎస్ఎస్సి యూపీఎస్సి అలాగే సివిల్స్ ఈ రకంగా ఉంటాయి వాళ్ళ టార్గెట్స్ కాబట్టి ఒక్క ఉద్యోగం రెండు ఉద్యోగులకు పెద్దగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియరనమాట సో కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేయరు ఎందుకు ఇంతగా చెప్తున్నాను నాకేం అవసరం ఒక పోస్ట్కి ఏం అండ్ చూడండి ఆలోచించండి కొంచెం ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే